దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆపిల్ ముక్కలు, పేర్ ముక్కలు, సెలరీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ ఏ. సో ఫైబర్ ని ఎందుకు అన్నామంటే ఆపిల్ లో ఎలాగో పెక్టిన్స్ అనే ఫైబర్ ఉంటుంది, పిల్లలకి చక్కగా డైజెషన్ అవుతుంది. పేర్ కూడా చాలా చక్కగా మంచి స్వీట్నెస్ కూడా ఇస్తుంది, కొంచెం పులుపు కూడా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది, నీరు సో మాయిశ్చర్ కంటెంట్ రెండిట్లోనూ ఉంటాయి. సెలరీ మనం వాడుతున్నాం, సో సెలరీ లీవ్స్ వేసుకుంటున్నాం మనం, దీంట్లో కాడలు కాదు. సో ఆకులు వేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి ఫైబర్ దొరుకుతుందన్నమాట. పిల్లలకి ఫైబర్ దొరకడం మన ఫుడ్స్లో అనేది చాలా అవసరం, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, 2-3 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా చాలా మెత్తగా తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అండ్ దానివల్ల ఫైబర్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఏది ఇచ్చినా కూడా బాయిల్ చేసి ఇవ్వడం బాగా అలవాటు అయిపోయింది కదా, అది కొంచెం తగ్గి చేసేసి చక్కగా మనం ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మంచిగా పీచు పదార్థం బాగా అందుతుంది. ఓకే, సో పీచు పదార్థం బాగా ఉండడం వల్ల కూడా బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి డైజెషన్ బాగుంటుంది, ఏ అరుగుదల మామూలుగా యూనో చాలామందికి ప్రాబ్లం అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలామందికి ఉంటూ ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది. సో అలా ముందుగా యాపిల్ ముక్కలు వేసేస్తున్నాను, తర్వాత పేర్ ముక్కలు, తర్వాత సెలరీ, కొద్దిగా నీళ్లు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా కూడా బ్లెండ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో ఇలా ఆకులు వేసినా ఆకుకూర వేసినా ఏదైనా సరే మంచిగా బ్లెండ్ అయిపోతుంది, కాబట్టి పిల్లలకి ఇలా వేసవి కాలంలో చక్కగా మంచి జ్యూసెస్ కూడా పట్టేసేయచ్చు. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందామా? చూసారు కదా ఫైబర్ జ్యూస్, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. ఫైబర్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు యాపిల్ ముక్కలు, పేర్ ముక్కలు, సెలరీ, తయారు చేసిన విధానం. ముందుగా బ్లెండర్లో యాపిల్ ముక్కలు, పేర్ ముక్కలు, సెలరీ ఆకులు కొద్దిగా నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫైబర్ జ్యూస్ రెడీ.